ప్రకాష్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగదీర్ గుట్టలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హనుమంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీ నాయకులు అభిమానులు ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగద్గిరి గుట్ట ప్రాంతంలో ఉన్న పేదోళ్లకు ప్రభుత్వం ఇల్లు రావాలంటే, ఇళ్ళ పట్టాలు రావాలంటే ఆనాడు పెద్దలు దేవేంద్ర గౌడ్ గారు ఉన్నప్పుడు అత్యధికంగా పనులు చేసింది ప్రాంత కావున. ఆ తర్వాత సోదరుడు మన నాయకుడు మీ అభిమాన నాయకుడు శ్రీశైలం గౌడ్ గారు ఈ ప్రాంతంలో పనిచేశారు. ఇంకెవరైనా పనిచేసారా? ఇవాళ పనిచేసిన వాళ్లకు మనము ఏ ఎత్తునైతే అర్థగర్థమో మన సమస్యల కోసం కొట్లాడతా. మీరు నా కండగా ఉండండి, మీరు ఆశీర్వదించండి. కడుపుల పేదలు తెలియని వరకు పేదల కోసం కొట్లాడతా, పేదల కోసం పనిచేస్తా. ఇలా మీరు ఆశీర్వదించండి. ఈ 15 నెలలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. 60 నెలలు పార్లమెంట్ లో 20 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పేదల కోసం కొట్లాడతా, పేదల కోసం పనిచేస్తా. ఇవాళ మీరు ఓట్లేకపోతే ఇవాళ మీకోసం కొట్లాడేటోళ్ళు ఎవరున్నారు? ఇవాళ సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి కూడా టీఆర్ఎస్ ఎవరు? వాళ్ళు పనిచేయకపోతే అడిగేటోళ్ళు ఎవరు? మీరు చెప్పు. అంత మాలైనా వాళ్ళని వాళ్ళు అడుగుతారా? ఇక్కడ ఎవరైనా పోయి ముఖ్యమంత్రిని అడిగేవా, ఇప్పుడు ఎందుకు ఇస్తారో, గుట్టకి ఎందుకు వస్తారో అని అడుగుతారా? అడిగేటోళ్ళు ఉండాలా లేదా? మరి అడిగే తోడు ఉండాలి, అవసరమైతే కడిగే తోడు కూడా ఉండాలి. మొత్తం మంచి ఇక నా గురించి అయితే మీకు చెప్పాల్సిన పని లేదు. నేను అడిగినందుకు కడిగినందుకు 30 రోజులు జైల్లో వచ్చాను. దాంట్లో నా గెట్టు తగ్గలేదు, ఫోన్ తగ్గలేదు, ఆస్తి తగ్గలేదు, అనుకుంటే ఫోన్ కూడా కేసీఆర్ అడగలేదు. ఏం అడిగినా నేను నేను దళితులను లారీ పెట్టి తొక్కి చంపించినాం. పోలీస్ స్టేషన్లలో కరెంట్ షాక్లు పెట్టి కొట్టించినాం. ఇది మంచిదా? ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం దళితులు తగ్గిపోతే తెలంగాణ వచ్చింది. ఇంకా దళితుల బిడ్డలు ఎందుకు కొట్టినవని అడిగిన ఖమ్మంలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కావాలని పిలిచని నడిపితే వాళ్ళకి పేడీ లేచి నడి బజార్లో నడిపించింది. దొంగలాగా 10 కోట్లు దొంగలాగా. అరే వాళ్ళు రైతుల 6 కాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగిన దళారులు దోసుకుంటుంటే ఎదిరించారు. నువ్వు పేడీలు ఎదిగేస్తున్నావు అని నేను అడిగిన. ఈ మెదక్లో మల్లన్న సాగర్ లో 50,000 ఎకరాల భూములు ముంచుతున్నావు. భూమి తీసుకుంటే తీసుకుంటుంది వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇవ్వు. అవతలి కొనుక్కునే ఊర్లో తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఊర్లు మొత్తం నీళ్ళలో ముంచుతున్నాయి. ఊరు పెట్టవో ఇంటికి ఇది మన దేశ
జగద్గిరి గుట్ట నుండి రేవంత్ రెడ్డి అన్న